ఆడవాళ్ళ మొహమేనే చూడకు వ్రత దీక్షలో ఉన్నా అది గురువాద్య నీ అమ్మాయి కూడా ఈ పక్కకి రావడానికి వీల్లేదు మరి ఎందుకు వచ్చావు నాకు ఖాళీ పిప్ప కావాలి మామ ఖాళీ పిప్ప ఎందుకు అమ్మమ్మ అది చెప్పకు అది ఒక పెద్ద రహస్యం రహస్యమా అయితే వెళ్ళ బా నీత పెద్ద నీత పెద్ద చిక్కొచ్చింది మామ మరి పిప్ప ఎందుకు చెప్పు ఇస్తా చెప్పంటావా మా గురుగారు పరిచయం అకస్మాత్తుగా లక్ష రూపాయల మూట దొరకాలంటే ఒక పెద్ద పూజ చేయాలి ఏంట్రా పూజ ఎవరితో చెప్పాలంటే చెప్పే చెప్పండి రా ఒట్టు చేసి నీ నెత్తి మీద పెట్టుకు ఒట్టు కాళీ పూజ చేయాలి కాళీ పూజ అంటే చెవు ఆదిక బూర్లు యాభై గాజులు నేత్తో చేసి అమ్మవారి ముందు పెట్టాలి కళ్ళ గంటలు కట్టుకుని బయట పిడుగుపడ్డా సరే వినపడకుండా చెవుల్లో దూది పెట్టుకుని టీపాలో కూర్చుని కోడి కూసేదాకా మంత్ర జపం చెయ్యాలి తెల్లవారేసరికి లక్ష రూపాయల మూట నట్టింట్లో ఎవరు నట్టింట్లో నా నట్టింట్లో పడుతుంది ఆ మూట నీకిచ్చి నీ కూతురు పెళ్లి చేసుకుందా అని వచ్చాను మరి ఆ మంత్రం వీడు చెప్పావు కదేరా నీకెందుకు మా మంత్రం బాబు నీ కాళ్ళు పట్టుకుంటా మంత్రం చెప్తా పీపా ఇస్తా చెప్పు జై కాళీ మహత్ కాళీ గాలి సంపయ జై కాళీ మహత్ కాళీ బురి సంపయ ఇదే మంత్రం జపం కోడి కూసేదాకా పీపాలో కూర్చున్న వాడి కూర్చున్నట్టు జపం చేయాలి అంతే లక్ష రూపాయలు మూట నచ్చింది ఇలాగే జపం చేస్తే అంబ అనుగ్రహించి డబ్బు కురిపిస్తుందట్రా అంతే అంబ కురిపిస్తుంది మరి నా పీపా పీపా శిశింద్రి అసలు మా ఇంట పీపాయే లేదురా పీపా లేదా లేదే ఈ రోజు మంచి రోజే ఈ రాత్రే పూజ చేయాలి నిజంగా పీపా లేదా అయితే ఒకసారి వెతుక్కుంటాను వెతుక్క ఈ రోజే మంచి రోజు ఈ రోజే మంచి రోజు ఈ రాత్రికే పూజ చేయాలి ఈ రోజే మంచి